ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గించడంలో నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ముసలి ఎలుకను యవ్వనంగా మార్చారు. ఆ యువ ఎలుక సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. దాని మెదడు, కళ్ళు చిన్న ఎలుకలా పనిచేయడం ప్రారంభించాయి. ముసలి ఎలుకలు యవ్వనంగా మార్చవచ్చని ఈ ప్రయోగం ద్వారా రుజువైంది. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం ఎలా చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ శాస్త్రవేత్తల బృందం ముసలి ఎలుకలను యవ్వనంగా మార్చడానికి దాని మలాన్ని ఉపయోగించింది. ఈ విషయం షాకింగ్ గా ఉండవచ్చు, కానీ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు చిన్న ఎలుకల మలాన్ని వృద్ధ ఎలుకలలోకి మార్పిడి చేశారు. ఈ మలం ద్వారా ఎలుకలోకి చేరిన సూక్ష్మజీవులు దాపి శరీరానికి ప్రయోజనం కలిగించాయి. సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం మార్పిడి తర్వాత వృద్ధ ఎలుక యొక్క ప్రేగులు, కళ్ళు, మెదడు చిన్న ఎలుకకు సమానమైన సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడిన తర్వాత శాస్త్రవేత్తలు మరో ప్రయోగాన్ని చేశారు. అంటే వృద్ధ ఎలుక మలాన్ని మగ ఎలుకలోకి మార్పిడి చేశారు. ఇలా చేయడంతో చిన్న ఎలుకలో ముసలి ఎలుక లక్షణాలు కనిపించాయి. వాటి మెదడులో వాపు పెరిగింది. దీపిలే కంటి చూపుకు కారణమని భావించే ప్రోటీన్ లోపం ఉంది. ఈ విధంగా పెరుగుతున్న వయస్సు ప్రభావం వాటిపై కనిపించడం ప్రారంభించింది. ఒక వ్యక్తికి వృద్ధాప్యం వచ్చినప్పుడు అతని ప్రేగులు సరిగ్గా పనిచేయవని శాస్త్రవేత్తలు చెబుతారు. ఇది ప్రయోగం ద్వారా కూడా రుజువైంది. పేగు మైక్రోబయోటా అంటే సూక్ష్మజీవులు వయస్సు సంబంధిత వ్యాధుల పురోగతిపై ప్రభావం చూపుతుంది. ప్రయోగం సమయంలో యువ ఎలుక యొక్క మల మైక్రోబయోటా వృద్ధ ఎలుకకు బదిలీ చేసినప్పుడు దాపిలే మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి ఎలుకలపైనే ఈ ప్రయోగం చేశామని, అయితే మానవ జీవితంలో పేగు మైక్రోబయోటాకు చాలా ముఖ్యమైన పాత్ర ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రేగులలో ప్రయోజనం కలిగించే సూక్ష్మజీవులు ఉండటం వల్ల శరీరం సరైన రీతిలో పనిచేయడానికి సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.